ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ క్రీస్తు స్వారూప్యం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ క్రీస్తు స్వారూప్యం అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, అలా ధ్యానిస్తున్న ఆ వాక్యాన్ని జీవితంలో గైకుంటూ, జీవితంలో ఏ వాక్యమైతే మనం తెలుసుకుంటున్నామో, అర్థం చేసుకుంటున్నామో, అన్వయించుకుంటున్నామో, అది ఇతరులకు మనం చూపించగలిగినప్పుడు, అలా చూపించగలుగుతున్న సమయం క్రీస్తును మన ద్వారా ఇతరులకు పరిచయం చేయగలుగుతాం. అందుకే ఈ క్రీస్తు స్వారూప్యం అనే ఈ కార్యక్రమం, ఈ వాక్యం ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థించండి. ఈరోజు మరి ఆదికాండం 40వ అధ్యాయంలోకి వచ్చే మనం, ఇదివరకు ఆదికాండం 39వ అధ్యాయం వరకు అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాం, ప్రసంగించుకున్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోని ఆదికాండం 40వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారకుల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగుల మీద కోపపడి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యంలోని ఐగుప్తు యొక్క రాజు ఫరో, ఆ ఫరో గురించి ఇక్కడ రాయబడి ఉంది తమ ప్రభువైన ఐగుప్తు రాజు అని రాసుంది. ఐగుప్తు యొక్క రాజు దగ్గర పనిచేసే ఇద్దరు, ఒకరు ఆయనకు పాత్రను అందించేవాళ్ళు, ఆయనకు రొట్టెలను ఆహారాన్ని అందించేవాళ్ళు. అనగా ఈ ఇద్దరు ఆ రాజుగారి దగ్గర పనిచేస్తున్న ఆ పనివారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరు గురించి దేవుని యొక్క వాక్యంలో ఏమని రాస్తుందంటే, వారి ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి అని రాస్తుంది. నిజమే, వారి ఇద్దరికి ఐగుప్తు రాజే వారి ప్రభువు. అయితే వారి ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయన ఎడల వీరు తప్పు చేశారు. అలా తప్పు చేసినప్పుడు ఆ ప్రభువుకి ఏం కలిగిందంటే కోపం వచ్చింది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. నిజమే, తప్పు చేసిన వీరి పట్ల కోపడడం అనేది సహజమే. ఆ యొక్క ఐగుప్తు యొక్క రాజుకి ఎలాగైతే వాళ్ళ ఇద్దరి పట్ల ఆ కోపం మరి వ్యక్తపరిచాడో, కోపాన్ని చూపించాడో, నేను ఈ వచనం చదివినప్పుడు నా మనస్సులోని ఇలా అనుకున్నాను, నిజమే వారికి ఆయన ప్రభు అయినప్పుడు, ఆ ప్రభు ఎడల తప్పు చేసినప్పుడు వారి పట్ల కోపడ్డాడు. ఒకవేళ నిజంగా మన ప్రభు ఎవరు అని ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడల ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే, అలా తప్పు చేసిన మన పట్ల కూడా మన ప్రభువు కోపగించుకుంటాడు అని కూడా లేఖనాల్లో మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, దీన్నే ఏమంటారంటే దేవునికి కోపం పుట్టించటం, దేవునికి కోపాన్ని కలిగించటం. ఈరోజు చాలామంది వారి యొక్క జీవితాల్లో వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క జీవితంలోని వారు జరిగిస్తున్న క్రియలను బట్టి దేవునికి కోపాన్ని పుట్టించేవారుగా ఉన్నారు. నా మటుకు నేనైతే దేవుని యొక్క వాక్యంలోని ఎప్పుడు ఒక వ్యక్తి దేవునికి కోపాన్ని పుట్టిస్తాడు, ఏ సందర్భంలో దేవునికి కోపాన్ని పుట్టిస్తాడు, అలా కోపాన్ని పుట్టించిన ఆ సందర్భంలోని దేవుడు ఎలా స్పందిస్తాడు అనే విషయాల గురించి ఆలోచిస్తూ కోపం కలిగిస్తున్నావా? అయితే అలా కోపం కలిగిస్తున్న మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటలు. అందుకే రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి కూడా కోపం కలిగి ఉన్నాడు, ఆయన కూడా కోపగించుకుంటాడు. ఎప్పుడు దేవుడు కోపగించుకుంటాడంటే సత్యమునకు అడ్డగించినప్పుడు, సత్యమునకు విరోధంగా వెళ్తున్నప్పుడు, సత్యమును మరి ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, సత్యమునకు అడ్డగించు వారి మీద, సత్యమునకు విరోధంగా లేచు వారి మీద ఆయన తన కోపాన్ని చూపించేవాడుగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలోని
ఒకవేళ దేవునికి సత్యమునకు వేరుగా నువ్వు బ్రతుకుతున్నావేమో, దేవునికి సత్యానికి విరోధంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, సత్యమునకు అడ్డగించే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, అలా బ్రతుకుతున్నట్లయితే నిజంగా దేవుని కోపము మన మీదకు వస్తుందనే సంగతిని మనం గుర్తించాలి. అయితే దేవునికి సత్యాన్ని ఒక మనిషి ఎలా అడ్డగించగలడు, ఎలా ఆపు చేయగలడు ఆలోచించేయండి. ఒకసారి కరెంటు నేను వెళ్ళి వైర్లో నా చేపెడితే కరెంట్ నన్ను షాక్ కొడుతుంది, కానీ అదే కరెంట్లో నేను చేపెట్టినప్పుడు కింద ఎత్త కాకపోతే అనగా కింద చెక్క ముక్క నాకు ఉందనుకోండి, షాక్ కొట్టదు. మీరు గమనించారా, మీరు చూసారా ఎప్పుడైనా ఆ కరెంటు తీగల మీద కొన్ని పక్షులు కూర్చొని ఉంటాయి, అయితే వాటికి ఏం కాదు, ఆ కరెంటు వాళ్ళని ఏం చేయలేదు. అంటే ఆ కరెంట్ పాస్ కాకుండా ఒక చెక్క ఎక్కడో అడ్డు ఉందంటే ఆ అడ్డు పడుతున్న ఆ చెక్క ఆ కరెంటు తగలనీయకుండా అది అక్కడ కాపాడుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క సత్యం ఈ లోకంలోకి వెళ్ళనీయకుండా, దేవుని యొక్క సత్యం ప్రజల యొక్క హృదయంలోనికి రానీయకుండా ఏదో కొన్ని అడ్డుపడుతున్నాయి, ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఈ మాటలు వింటున్న సహోదరి, ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుని యొక్క సత్యం నీలోనికి రానీయకుండా ఏం అడ్డుపడుతున్నాయో వాటిని గుర్తిస్తే, వాటిని అర్థం చేసుకుంటే వాటి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఆ సత్యము నీ లోపల క్రియ చేయడానికి, సత్యం నీ ద్వారా పనిచేయడానికి నువ్వు అవకాశం కల్పిస్తావు. ఏంటి ఇంతకీ అడ్డగించేవి అని ఆలోచన చేస్తే, రోమీ రాసిన పత్రిక 1:18 రాయబడి ఉంది, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం వచ్చింది. అనగా దేవునికి సత్యం అడ్డగిస్తుంది ఏమిటంటే మన భక్తిహీనత మొదటిది, రెండవది దుర్నీతి. కనుక ఎవరి జీవితాల్లో భక్తిహీనత ఉంటుందో ఆ భక్తిహీనత అనేది దేవునికి సత్యాన్ని అడ్డగిస్తుంది. అలా అడ్డగించినప్పుడు దేవునికి కోపం వస్తుంది, దేవునికి కోపాన్ని పుట్టించిన వాళ్ళం అవుతాం. ఒకవేళ నీ భక్తిహీనత దేవునికి కోపాన్ని పుట్టిస్తుందేమో. భక్తిహీనత అంటే ఏమిటి? అన్గాడ్లీనెస్, అనగా దేవుడికి అనుకూలంగా బ్రతకపోవడం, దేవుడి హృదయాన్ని ఎరిగి జీవించకపోవడం, దేవుని యొక్క కోరిక అనుగుణంగా మన యొక్క జీవితాలు ఉండకపోవటం భక్తిహీనత. ఈరోజు సమాజంలోనే మీరు గమనించండి ఎంత భక్తిహీనత ఎక్కువైపోతుందో. భక్తిహీనత అనేది ఒక క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం, భక్తిహీనత అనేది ఒక ఎయిడ్స్ కంటే చాలా ప్రమాదం, భక్తిహీనత అనేది ఒక కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదం, భక్తిహీనత అనేది ఒక స్వైన్ ఫ్లూ కంటే చాలా ప్రమాదం. ఎందుకో తెలుసా? ఇది ఈ పలానా వ్యాధి అని గుర్తిస్తే ఆ వ్యాధికి ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, కానీ భక్తిహీనత అలాగుండదు. నీకు తెలియకుండానే అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలోని చాలామంది ఆ భక్తిహీనతలో పడి వారికి జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దావీదు యొక్క కుమారుడు అమ్నోను, ఈ అమ్నోను గురించి దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది, అమ్నోను తన హృదయంలో మోహించాడు. ఎవరిని మోహించాడు తెలుసా? తన యొక్క చెల్లెలైన తామరని మోహించి ఆ చెల్లెలతోనే తన యొక్క కోరికను తీర్చుకోవడానికి తన హృదయం లోపలనే భక్తిహీనత అనేది ఏలుబడి చేస్తూ వచ్చింది. కనీసం తన యొక్క చెల్లెలను తను పాడు చేస్తున్నాను, తన చెల్లెల పట్ల వేరే భావం కలిగి ఉన్నాను, ఉండకూడని చూడకూడని చూపుని చూస్తున్నాను అనే ఆ ఆలోచన అతని మనసులోకి రాలేదు. స్నేహితులు కూడా అతని ఆలోచన సమర్థించారు, అతని కోరిక సరైనదే అని చెప్పారు. గమనించండి, భక్తిహీనతలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ భక్తిహీనతని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఈరోజు సమాజానికి ఒక హానికరమైనది భక్తిహీనత. ప్రే సహోదరి సహోదరా, అలాంటి ఆ భక్తిహీనత నీ జీవితంలోని దేవునికి కోపాన్ని పుట్టిస్తుంది సంగతి మర్చిపోకు. అలాగే దుర్నీతి కూడా, దుర్నీతి అనగా దేవునికి వాక్యం ఇవ్వడం ఉంది, ఈ నీతి మంచి నీతి కాదు, ఇది ఈ నీతి మంచి నీతి కాదు. అనగా దుర్నీతి అనేది సకల విధములమైన దురాశలు మనలో నుంచి కలిగిస్తుంది. దుర్నీతిలో బ్రతికే ఏ వ్యక్తి అయినా సరే ఎదుటి వ్యక్తిని గౌరవించడు, దేవుణ్ణి గౌరవించడు, పెద్దవాళ్ళని గౌరవించడు. దుర్నీతి అనేది తన ఎముకల్లో పుట్టే ఒక వ్యాధి లాంటిది. ఆ వ్యాధి జీవితంలోని దేవుని సంబంధమైన వాటిని దగ్గరికి రానియకుండా స్వనీతి
దుర్నీతి వీటిని బట్టి దినదినము మన ఆధ్యాత్మిక జీవితం కృషించిపోతుంది. కనుక అందుకే దుర్నీతి అనేది కూడా దేవుని కోపాన్ని పుట్టిస్తుంది. అంత మాత్రమే కాదు, మార్కు సువార్తలోని 3వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉంది, ఆయన వారి హృదయ కాఠినమునకు దుఃఖపడి కోపముతో వారిని కలిగి చూసి. మూడవదిగా దేవుడు ఏ విషయంలో కోపడతాడంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా వినరు, ఎంత చెప్పినా వినరు, చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే హృదయం కాఠిన్యమైపోయింది. హృదయ కాఠిన్యం అనేది దేవుని దృష్టిలో దేవునికి కోపాన్ని పుట్టించేది. ఒక ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం నువ్వు కాఠిన్యపరచుకొని కఠినం చేసుకొని ఒక బండలాగా మార్చుకొని ఆ హృదయంలోనికి దేవుని మాటలకు చోటు ఇవ్వకుండా, దేవుని ఆలోచనలకు చోటు ఇవ్వకుండా, దేవుని తలంపులకు చోటు ఇవ్వకుండా ఒకళ్ళు నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుడు నీ యందు కోపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కోపం మనం తట్టుకోలేం, దేవుని యొక్క కోపం మనం భరించలేం. అందుకే దేవుని యొక్క వాక్యంలో నహూము గ్రంథంలోని 1వ అధ్యాయం 6వ వచనం ఎవడు ఉంది, ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. దేవుని యొక్క వాక్యం చెబుతుంది నిజంగా ఆయన ఉగ్రతకు సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారును. దేవుని యొక్క కోపం అగ్ని వలె పారితే ఆ పారుతున్న ఆ అగ్నిలోనే నిలవగలిగిన వాడు ఎవడు, ఉండగలిగిన వాడు ఎవడు, ఆలోచించేది ఒకసారి. అయితే అక్కడ ప్రభువైన ఫరో ఐగుప్త రాజు కోపం పుట్టించారు. వాళ్ళు తప్పు చేసి వారిని సెరసల్లో వేసాడు, జైల్లో వేసేసాడు. ఆ జైల్లో వేయడం అని తట్టుకోవచ్చు, జైల్లో ఉండడం అనేది భరించవచ్చు, కానీ దేవునికి కోపం పుట్టించి ఆ కోపం అని ఆ అగ్నిలోని బతకగలిగేవాడు ఎవడు? కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏ విధము చేత నువ్వు దేవుని కోపం పుట్టిస్తున్నట్లయితే ఆ కోపం నువ్వు తట్టుకోలేవు, భరించలేవు అనే సంగతి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం రాయబడి ఉంది, ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించునని అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. దేవునికి కోపం పుట్టడం వల్ల ఆయన కోపాన్ని బట్టి మనం త్రోవ తప్పి నశించిపోతున్నాం. ఒకవేళ ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, నీ చదువు విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, నీ కుటుంబం విషయంలో నీ పిల్లలకు సరైన వసతును కల్పించలేకపోతున్నావు, నీ కుటుంబంలో చాలే సరైన జీవితము నువ్వు అనుభవించలేకపోతున్నావు, నువ్వు తప్పిపోతున్నావు, నువ్వు చేయాలనుకుంటున్నావు చేయలేకపోతున్నావు. ఎందుకో తెలుసా, నీవు దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావు. దేవుని యొక్క కోపం నీ కుటుంబం మీదకి నీ మీదకి రావటాన్ని బట్టి నువ్వు త్రోవ తప్పిపోయి నశించిపోతున్న జాబితాలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. అందుకే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, ఆయనకు కోపం పుట్టించవద్దు, ఆయన కోపం రేపవద్దు, ఆయనకు కోపం కలిగించవద్దు. ఏ ఆలోచన నీలో దేవుని కోపం పుట్టిస్తుందో, ఏ క్రియ నీలో దేవుని కోపం పుట్టిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరు మాట్లాడుతుండగా సరి చేసుకో దయచేసి. అందుకే రోమిలాసన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలోని ఇలా రాయబడి ఉంది, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని యొక్క కోపం నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి కలువరి సిలువలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఆ రక్తము యేసుక్రీస్తు యొక్క ఉగ్రత నుంచి, ఆ కోపం నుంచి మనం తప్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇప్పటికే దేవునికి కోపం పుట్టిస్తూ నువ్వు బ్రతుకుతున్నట్లయితే, అలా బ్రతుకుతున్న నీ జీవితంలోని ఒక శుభకరమైన వార్త ఏంటంటే ఆయన రక్తం నీకు అందుబాటులో ఉంది, పాపక్షమాపణ అందుబాటులో ఉంది, క్రీస్తు సిలువలో ప్రాణయాగం చేశాడు అది నీకు అందుబాటులో ఉంది. ఆయన ఎదుకు వచ్చి, దేవా నీకు ఇంతవరకు నేను కోపం పుట్టించి అలా బ్రతుకుతున్నాను కాబట్టే నా కుటుంబం నా జీవితం ఇలాగ అయిపోతుంది, ఇక మీదట ఈ నేను నా జీవితం సరి చేసుకుంటానని ఆయన సముఖానికి రా, దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఫరోకి వారు కోపం పుట్టించడాన్ని బట్టి వారు శరశాలలో వేయబడ్డారు, కానీ దేవుని కోపం పుట్టిస్తే ఆ శరశాల కంటే భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని వైపు చూడు, దేవుడు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు నీకు ఇస్తాడు, చక్కగా నిర్మిస్తాడు, బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం తండ్రి. మరి సమయంలోని ఆ రోజు ప్రభువ ఫరో యొక్క అయా పనివారు తన కోపం పుట్టించారు, తప్పు చేశారు దేవ, దాని వలన శరసాలు వేయబడ్డారు. కానీ అంతకంటే మరి ఎక్కువ కీడు మా కలక్కునట్లుగా నీకు కోపం పుట్టించే వారంగా ఉండకుండా మా జీవితాలను బలపరిచి మా కుటుంబాన్ని బలపరిచి నడిపించమని
నీ కుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మా మీదకి వస్తున్న ఉగ్రతను తీసివేయమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.